ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. కన్యా రాశి 2020వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరాల సందర్భంగా ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో మనఃపూర్వక శుభాభినందనలు. నెక్స్ట్ కన్యారాశి జాతకుల విషయంలో జనవరి 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 15వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి ఈ సంవత్సరపు తొలి పక్షంలో కన్యారాశి వారికి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఇక 1వ తేదీ వచ్చింది, వస్తుంది, ఆ తర్వాత మీరు కోరింది తెస్తుంది. ఏం తెస్తుంది అని మీరు అనుకోవచ్చు. శుభవార్తలను తేవబోతున్నది. 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 10:05 వరకు భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత, అంటే ఆ తర్వాత ఉండదా అని అనుకోకండి. ఏదైనా సరే శ్రీవారు చెప్పింది శ్రీమతి గారు ఎస్ అంటారు, శ్రీమతి గారు చెప్పింది శ్రీవారు గ్రాంటెడ్ అంటారు. అలాగే ప్రేమికుల విషయంలో కూడా, అలాగే వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా, ఏదైనా సరే కుటుంబంలో భార్యాభర్తలు ఒక మంచి నిర్ణయానికి వస్తారు. ఏమండి ఈ పండక్కండి ఏం చేద్దామంటే అలాగేనే కానివ్వు వెళ్ళిపోదాం కొరుకున్నట్టే శాంక్షన్ అనేస్తారు శ్రీవారు. మరి నా విషయం నాది, కన్యారాశి మా శ్రీమతి ఏం కోరుతుందో ఆలోచన చేయాలి ఇప్పుడు. సో ఎనీహౌ మంచి అనుకూల పరిస్థితులతోటి ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయి. ఇక 2వ పాయింట్కి వచ్చేసి 4వ తేదీ ఉదయం 10:05 ప్రారంభమై 8వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 3:49 వరకు ఉన్న సమయం అంతా కూడా కొంచెం లైట్గా చికాకులు అనిపిస్తుంటాయి. ఆ చికాకులు దేనివల్ల వస్తుంటాయంటే వృత్తి వల్ల కావచ్చు, వ్యాపారం వల్ల కావచ్చు, ఉద్యోగం వల్ల కావచ్చు. ఒక్కొక్కసారి సొసైటీలో ఉండేటువంటి విషయాలను తెలుసుకున్న కారణంగా, విన్న కారణంగా, లేదా పేపర్లో వచ్చిన వార్తలను వింటున్న కారణంగా చికాకు, విసుగు, అసహ్యము, ఏదో బాధ అన్ని రకాలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఉన్న కారణంగా మీరు మనసు కొంచెం బాధపడుతుంటుంది. అయితే ముఖ్యంగా మీరు గమనించవలసింది 6వ తేదీ 7వ తేదీ 2 రోజుల్లో కూడా మీకు దూర ప్రాంత ప్రయాణాలు ఉంటే ప్రయాణాల్లో మాత్రం మేలుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. డబ్బుతో ప్రయాణాలు కనుక ఉంటే డబ్బును భద్రంగా ఉంచుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. అలాగే లగేజ్ ఉంటుంది, లగేజ్ ఎక్కడో పెట్టేసి అక్కడ చాయ్ తాగడానికి వెళ్తుంటారు. వీలైనంతవరకు లగేజ్ దగ్గర ఎవరైనా ఒకరు సెక్యూరిటీగా ఉండాలి. ఆ తర్వాత మీరు టీక్ వెళ్ళండి, మరొక చోటుకి వెళ్ళండి. సో ఏదైనా సరే 6, 7 ఈ 2 రోజుల్లో కూడా టేక్ కేర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే 8వ తేదీ అర్ధరాత్రి 3:49 దగ్గర నుంచి 13వ తేదీ ఉదయం 9:55 వరకు ఉన్న సమయం అంతా కూడా కోలాహలమే. కోలాహలం, పండగ వాతావరణం ముందుగా వచ్చేస్తుంది. అలాంటి ముందుగా వచ్చిన వాతావరణం వలన మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ విధి విధానాలన్నీ మారిపోతుంటాయి. ప్లానింగ్ అప్పటికప్పటికి ప్లాన్ చేసేస్తారు. ప్రీ ప్లాన్డ్ కూడా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రీ ప్లాన్డ్ కూడా కొంచెం తుది మెరుగులు దిద్దుతారు. అయితే ఈ తుది మెరుగులు దిద్దే సమయంలో కొంచెం డబ్బు కూడా ఖర్చు అవుతుంటుంది, అయినా కూడా దానికి కేర్ చేయరు. లబ్ధి బాగా ఉంది. టోటల్గా లబ్ధి ఏ విధంగా ఉందంటే మీరు వెళ్ళినటువంటి కార్యక్రమాలన్నీ ప్రశాంతంగా జరిగిపోతాయి. కార్యక్రమాల్లో ముఖ్యమైన వ్యక్తులు మీకు తోడవుతారు, బంధువులు కావచ్చు, లేదా మీకు స్నేహితులు కావచ్చు, లేదా కొత్త నూతన వ్యక్తులు, పరిచయ వ్యక్తులు కావచ్చు, ఎవరైనా ఆనందమే ఆనందం. సో 9, 10, 11, 12 ఆ విధంగా చక్కగా గడిచిపోతాయి. మధ్యాహ్నం సమయంలో ఆనందంగా భోజనం చేస్తారు, కంటి నిండా నిద్రపోతారు, ఇబ్బంది లేనటువంటి వ్యవహారం. ఇక నెక్స్ట్ 4వ పాయింట్ ఏమిటంటే 13వ తేదీ ఉదయం 9:55 మొదలై 15వ తేదీ అర్ధరాత్రితో ముగిసేటువంటి ఈ సమయం అంతా కూడా పండగ, భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కొంచెం డబ్బు ఖర్చు అయ్యేటువంటి పండగ, ఇక పెద్దల పండుగ. కనుక మీరు ఖర్చు పెట్టాలా అనుకు ఏదైతే అనుకుంటారో అంత డబ్బు ఖర్చు పెట్టేస్తారు. అంటే ప్లాన్డ్గా మీరు ప్రిపేర్ అయిపోతారు ఎంత డబ్బు ఖర్చు పెట్టాలా, ప్రయాణాలకింత,
అక్కడింత ఇక్కడింత నూతన వస్త్రాలకింత సరదాలకింత సంప్రదాయాలకింత. సో అనుకున్నది అనుకున్నట్లుగా గడిచిపోతుంది. సో ఇంత అనుకున్నది అనుకున్నట్టుగా గడిచిపోతుంది, ప్రశాంతంగా గడిచిపోతుంటుంది. కానీ ఖర్చు మాత్రం కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టామేమో అనేది ఎక్కడో మనసు కొంచెం పీకుతుంటుంది. మనసు పీకినా పీకకపోయినా ఖర్చు ఖర్చే, మొత్తం మీద ఆనందంగా గడిపేస్తారు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మీ వ్యవహార శైలిలో కొంచెం కష్టం ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా ఒక ముఖ్యమైన పని మీకు అప్పచెప్పారనుకోండి, అప్పచెప్తే ఇది పండగ అయిన తర్వాత చేద్దాంలేండి ఈ పని అని మీరు చెప్పచ్చు. కానీ అటు చెప్పరు, ఇదండి ఇప్పుడేనండి వెంటనే మొదలెడదామండి. సో దానివల్ల ఏమవుతున్నదంటే, మీకు అనవసరంగా డబుల్ వర్క్ నెత్తిన పడుతుంది. సో మామూలు వర్క్తో పాటు డబుల్ వర్క్ కూడా మీరు ఇక్కడ ఏదో ప్రకారంగా చేయాల్సిన అవసరం ఉంది. దీనివలన శరీరం కొద్దిగా అలసట చెందేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు నిద్ర కూడా కొంచెం తగ్గుతుంది. సమయానికి మాత్రం భోజనం చేయలేకపోతారు. డబ్బు మాత్రం బాగానే ఖర్చు అవుతుంది. ఆనందం ఉంటుంది కానీ సమయానికి భోజనం లేని కారణంగా ఆనందం ఉన్నా ఏంటి, కడుపు నిండిందండి అంటారు. కానీ నిజంగా కడుపు నిండిందా? నిండదు. సో నా మాట విని 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ మధ్యాహ్న సమయంలోనే టంచన్గా భోజనం చేయండి. చక్కగా తీపి తీపి వంటలతోటి పండగ రోజున అందరినీ ఆహ్లాదపరుస్తూ మంచి మంచి మాటలతోటి సమయానికి భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.